తిరుపతి ప్రసూతి వైద్యశాలలో అధికారులు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటల్లో ఉన్న భవనాలు సరిపోకపోతుండడంతో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ శాఖలు ప్రసూతి ఆసుపత్రిలో కార్యాలయాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఒక భవనాన్ని జిల్లా వైద్యశాఖ కార్యాలయంగా మార్చేసిన అధికారులు ఇప్పుడు మరో భవంతిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రికి రాత్రే ఓ భవంతిపైన మున్సిపల్ కార్యాలయం బోర్డు కనిపించడంతో ఆసుపత్రి అధికారులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దాంతో అధికారులు హుటాహుటిన బోర్డు అక్కడి నుంచి తీసి సారు. తిరుపతి ప్రసూతి వైద్యశాలలో అధికారులు కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటల్లో ఉన్న భవనాలు సరిపోకపోతుండడంతో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ శాఖలు ప్రసూతి ఆసుపత్రిలో కార్యాలయాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఒక భవనాన్ని జిల్లా వైద్యశాఖ కార్యాలయంగా మార్చేసిన అధికారులు ఇప్పుడు మరో భవంతిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రికి రాత్రే ఓ భవంతిపై మున్సిపల్ కార్యాలయం బోర్డు కనిపించడంతో ఆసుపత్రి అధికారులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో అధికారులు హుటాహుటిన బోర్డును అక్కడి నుంచి తీసేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ యాంటి, మొత్తం మీద తిరుపతిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల రాయలసీమలో ఉన్నటువంటి ఇది ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రసూతి రోగుల కోసం అంటే ముఖ్యంగా గర్భవతుల కోసం నిర్మించినటువంటి ఒక ఏదైతే వైద్యశాల అనమాట. సో ఇలాంటి వైద్యశాలలో ప్రస్తుతానికి అక్కడ ఇక్కడ జిల్లా అధికారులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమలోని జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రసూతి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ డెలివరీలు కూడా చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఏదైతే ముఖ్యంగా మెటర్నిటీకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనాలకు సంబంధించి ఇటీవల కాలంలో జిల్లా ఉన్నతాధికారుల దృష్టి భవనాల మీద పడింది. అందుకే హాస్పిటల్లో ఉన్నటువంటి భవనాలను స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల డిఎంఎన్హెచ్ అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారి కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక భవనాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కిందంతా కూడా ఓపీ నిర్వహిస్తూ ఉంటారు. పైన డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం నిర్వహిస్తున్న పరిస్థితి అంటే వచ్చేటటువంటి గర్భవతులు లోపలికి వెళ్లకుండా అక్కడ డిఎంఎన్హెచ్ఓ వెహికల్ కూడా అడ్డంగా పెట్టి ఉంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దీంతో గర్భవతులు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు ఇవాళ రేకుజామున 2 గంటల సందర్భ సమయంలో తిరుపతి మున్సిపల్ కార్యాలయం పేరుతోటి ఒక బోర్డుని అక్కడ ఉన్నటువంటి ఇంకొక భవనాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తాత్కాలికంగా నగరపాలక సంస్థ కార్యాలయాన్ని అక్కడ నిర్వహించాలని చెప్పేసి అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆ భవనంలో వైద్యులు వైద్యం చేస్తున్నారు. రోగులు చాలా మంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆపరేషన్ థియేటర్లు కూడా రన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి అలాంటి బిల్డింగ్ లోకి తీసుకొచ్చి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ముఖ్యంగా గర్భవతులకు అందాల్సినటువంటి వైద్యం అందించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బెడ్లు చాలగా, అంతేకాకుండా ఒక్కొక్క బిడ్డ మీద ఒకరు ఉండాల్సిన దాని చోట్ల ఇద్దరు ముగ్గురు ఉంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా గతంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చేటటువంటి రోగులకే ఏదైతే ఉండడానికి బెడ్లు చాలా ఇబ్బందులు పడుతుంటే ఉన్నటువంటి భవనాలు కూడా ప్రభుత్వ కార్యాలయాల కోసం తీసుకుంటూ ఉండడం మీద అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరి కాసేపట్లో తిరుపతికి సంబంధించిన ప్రజాసంఘాలతో పాటు జనసేన ఆధ్వర్యంలో అక్కడ భారీ ఆందోళన నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ.